సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 29వ వార్డులో గల ప్రభుత్వ స్థలంలో గూడు లేక అక్కడే నివాసం ఏర్పర్చుకుని గత 50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్లకు సొంతింటిని నిర్మిస్తానన్న హామీ మేరకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందుకు అనుగుణంగా కృషి చేశారు. దీంతో ఆయనకు స్థానిక గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారికి సొంత ఇంటి పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అట్టి హామీని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసి వారి సొంత ఇంటి కల నెరవేర్చారు. పేద ప్రజల అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తూ పేదవాని ఇంటి కలను సాకారం చేసిన శాసన సభ్యులకు పట్టణ ప్రజలు, సానుభూతి పరులు, లబ్ధిదారులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి శాసన సభ్యులకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సొంత ఇంటి అనుమతులు పొందిన పలువురు మహిళలు మాట్లాడుతూ గతంలో ఎందరో నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి మమ్మల్ని మభ్యపెట్టారని, ఎన్నికలు అయిపోగానే మా వాడకు వచ్చిన వారు ఎవరూ లేరని, మమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. కానీ మా శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మా కుటుంబాలకు అండగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. ఆకుపచ్చని కోడలుగా మార్చడానికి అడుగులు వేయబోతున్నాం. బాలాజీ నగర్ మరియు తమ్మర గ్రామంలో వైకుంఠ గ్రామాల నిర్మాణం 2 కోట్లతో, అదేవిధంగా ప్రతి వార్డులో కూడా వీలైనంత వరకు పార్కులు, పాట నిర్మాణం, నర్సరీలు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే బల్లమ్మ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకొని మన పట్టణ ప్రజలందరికీ బహుమతిగా ఇవ్వడానికి మా శాసన మండలి, మా పాలక మండలి కృషి చేస్తూ ఉంది. ప్రజలకు అదేవిధంగా మహిళా మండలి సభ్యులకు, మహిళలందరూ కూడా వారి వారి పనులన్నీ వదిలేసి ఈ 40 రోజుల పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ